బిడ్డ మన చాకలేలో ముద్దిమ స్ఫూర్తిగా తీసుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ ఏర్పడితే ఇంటికో ఉద్యోగం అన్నారు ఇంటికోక మన నీళ్లు నియామకాలు అన్నారు మరి ఈనాడు తెలంగాణ ఏర్పడి ఏడు వసంతాల పండుగ చేస్తున్న మన కేసీఆర్ మరి తన కుటుంబ సభ్యులకు మంత్రులు ఇచ్చిండు ఎమ్మెల్సీలు ఇచ్చిండు నామినేట్ పదవులు ఇచ్చిండు మరి ఈ వేదిక ద్వారా నేను ఒక రజగా బిడ్డ గారిని ప్రశ్నిస్తున్నా మరి ఇంకెన్ని వసంతాలు కేసీఆర్ను మనం గద్దె మీద కూర్చొని పెడతాం ఒక్కసారి మన దళిత బీసీ వర్గాల ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి మన కళ్ళ ముందు కనబడుతున్న టీవీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తున్న తీర్మానం వలన ఇవాళ ఈసారి మరి పట్టభద్రుల ఎన్నికల కోసం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాదయాత్ర చేస్తున్నారు మరి పట్టభద్రులు అంటే ఒక మేధావి వర్గం మరి ఒక ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటికో కాదు కదా ఊరికి ఒక ఉద్యోగం లేదు మండలానికి ఒక ఉద్యోగం లేదు అయ్యా ఒకే ఒక ఉద్యోగం ఇచ్చిందంటే పోలీసు నియామకాలు మాత్రమే మా పోలీసు నియామకాలు ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళను రక్షించుకునేందుకే పోలీసు నియామకాలు ఇచ్చిండు మరి ఆ ప్రశ్నించే గొంతు మన తీర్మానం వల్లను మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈసారి మేధావి వర్గాల మీద ఉన్నది మరి గ్రాడ్యుయేట్ విద్యార్థుల మీద ఉన్నది విద్యార్థులు అంటే నిరుద్యోగ విద్యార్థులు విద్యార్థుల ఆత్మహత్యలున్నాయి కులాల ఆత్మహత్యలున్నాయి మహిళల ఆత్మహత్యలున్నాయి మరి ఆఖరికి ఉద్యోగ ఆత్మహత్యలు ఉన్నాయి ఇవన్నీ మన పేరు చేసుకుంటున్నాం ఏడు వసంతాల పండుగలో మనకి ఈసారి మంచి అవకాశం వచ్చింది పట్టభద్రులు ఈసారి కంపల్సరీ మన తీర్మానం మళ్ళా ప్రశ్నించే గొంతును ఆ చట్ట సభలోకి వెళ్తే మరి ఆ చట్టంలో జరుగుతున్న అవినీతిని కావచ్చు ఆ చట్టంలో జరుగుతున్న కుంభకోణాలు కావచ్చు ప్రశ్నించే గొంతుగా మన మళ్ళన మన బహుజన వర్గం తరఫున మరి ఏ నియామకాన్ని అయినా ప్రశ్నిస్తాడు ఎందుకు ఇంటికో ఉద్యోగం ఇయ్యలేదు ఇంటి ఎందుకు నీళ్లు ఇచ్చలేదు ఎందుకు నియామకాలు ఇయ్యలేదని ఆ ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే మరి మన దగ్గర ఎవరికి పోయే అవకాశం లేదు ఒక మన బహుజన ఓటు మన మన గ్రాడ్యుయేట్ ఓటు ద్వారా మన తీర్మానం వాళ్ళని గెలిపించుకొని చట్టసభలోకి వెళ్ళినప్పుడే మరి ఈ తెలంగాణ ఏర్పడే దేనికోసం అయితే ఆ నియామకాలు కావచ్చు ఆ ఉద్యోగాలు కావచ్చు ఆ నిధులు కావచ్చు తీసుకొచ్చేందుకు మన తీర్మానం వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక రజక బిడ్డగా నా పేరు చాపర్తి కుమార్ గారియే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీ పాదాలకు కూడా తిరిగి వచ్చి నా ఉద్యమ విప్లవాల వందనాలు చెప్పుకుంటూ ఈ యొక్క గ్రాడ్యుయేట్ మేధావులకు ఇంటికొక నిరుద్యోగత ఉన్నది ఆ ఇంటికొక ఉద్యోగం కోసమైన మన తీర్మానం మళ్ళా చట్టసభలోకి పంపించాల్సిన బాధ్యత మరొకసారి గుర్తు చేస్తూ జై బహుజన. దుగ్గొండి గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు సోదరి సోదరి మనులు, నేను డాక్టర్ రాములు నా పేరు. గజ్వేల్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కాన్స్టిట్యున్సీ. నేను ఇక్కడ మల్లన్న గారికి నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అంత గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం. మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర చేస్తుండడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను స్వచ్ఛందంగా వచ్చి నేను ఆయనకు సంపూర్ణంగా మద్దతును ప్రకటిస్తూ నేను ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది నియంతృత్వ పాలన, అవినీతి పాలన, లంచగొండి పాలన మాఫియా శక్తుల చేతుల్లో ఉన్నదంతా. మన రాష్ట్రం అంతా వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయిందంతా. ఎక్కడ చూసినా భూకబ్జాలు, అవినీతి, లంచం, మోసము, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఇట్లా ఇప్పుడు సీఎం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక సీఎం అయితే ఆయన సీఎం నియోజకవర్గం ఈ ఆఫీస్లో చూసినా లంచం లేకుండా, అవినీతి లేకుండా ఏ ఒక్క పేద మధ్యతరగతి ప్రజలకు అది పనులు జరగటం దాన్ని ప్రకటించాడు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మల్లన్న కోసం కాదు, రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ విలువల మీరు అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల కోసం, మీరు మీ హక్కుల కోసం మీరు సాధించుకొని అంత సుఖంగా పనులు చేయించుకొని సుఖశాంతులతో ఉండడం కోసం, చట్టబద్ధ పాలన కోసం మీరన్నీ మేల్కొని మీరు నీతిగా న్యాయంగా ధర్మంగా ఎవరు మీకు ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరు సక్రమంగా మీ ముంగిట్లోకి వచ్చి పనిచేస్తారో నీతి అటువంటి వారికి మీరు అండగా ఉంటూ మీ ఆశీస్సులు మీ మద్దతు ప్రసాదిస్తూ మల్లన్న గారిని ఆయన పాదయాత్రను ఆయన ఆశయాలు లక్ష్యాలు ఆయన నిస్వార్థ పరుడు యువకుడు విద్యావంతుడు మేధావి ప్రజల సమస్యలు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అంత బడుగు బలైన వర్గాల ప్రతినిధి మీరు ఆయనకు ఆశీస్సులు మద్దతు ఇచ్చి ఆయన సంపూర్ణ మద్దతు రాజకీయ మార్పును విజయవంతం చేయాలని చెప్పేసి 23లో సంపూర్ణంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము
ఒక మంచి ప్రభుత్వం రావాలి, అది కూడా మల్లన్న అధ్యక్షతలో, మల్లన్న సీఎం గా ఉండాలి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఎక్కడ పోయినా ఎన్టీ రామారావుకు 1983లో ప్రజలు ఎట్లా బ్రహ్మరథం పడుతున్నారు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అయినా ప్రజలు వచ్చి మంగళార్తులు అంత అన్ని రకాలుగా ఆశీస్సులు మద్దతు ప్రకటిస్తున్నారు. మీరు కాబట్టి మీరు ఈ దుగ్గొండ గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారాలు ఆశీస్సులు మద్దతు ప్రసాదించి ఆయన మంచి జీవనోత్సాహాలను ఇవ్వాలని నా హృదయపూర్వకంగా మీ దుగ్గొండి గ్రామ ప్రజలను ప్రార్థిస్తున్నాను. ఇంతటితో నేను ఉపన్యాసం ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. దుగ్గొండి మండలంలో ఉన్నటువంటి మేధావి వర్గమా, ప్రజలారా, అమ్మలారా, అక్కలారా, మీడియా సోదరులారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిసేపటి క్రితమే ఈ దుగ్గొండి గడ్డ మీద పటాకులు వేలినాయి. మీ అందరికీ అన్నటువంటి వాడు ఇప్పుడు ఆడున్నాడో చూడరు కథ చూసిరు కదా మిత్రులారా. విర్ర వేయితే గట్లనే ఉంటుంది సమాధానం. దుబ్బాక ప్రజలు ఏం చేసిరు, టిఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టిరాడ దెబ్బకు వచ్చి మళ్ళా పామౌజ్ల పడ్డారు. అయ్యి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ కాబోతుంది అన్న విషయాన్ని మీరంతా గుర్తు పెట్టుకోండి. ఏ పార్టీలో ఉన్నా సరే నాకు టిఆర్ఎస్ పార్టీ సోదరుడు మధ్యలో వచ్చి కలిసిపోయాడు అన్న, మా పార్టీతో సంబంధం లేదన్న, మా ఓట్లన్నీ మీకే, ఎందుకు మరి మీ పార్టీ ఉన్నది కదా అని నేనంటే, ఏ మా పార్టీ ఒకటిదే అన్న, నువ్వు ఉండాలి చట్టసభలో అని చెప్పి వచ్చిపోతా ఉన్నాడు. సో మిత్రులాడు ఉద్యోగం లేక కోచింగ్ల సెంటర్ల పంట పోయి ఖర్చులు పెట్టి నిండా మురిగినటువంటి నిరుద్యోగి ఇంకా నోటిఫికేషన్లు వస్తాయా రావా అన్న ఆలోచనతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంకా బీరాలు బాగుతుంటూ ఫామ్ హౌస్ లో కులుకుతా ఉన్నాడు. ఇప్పటికైనా నువ్వు మేల్కోకపోతే నీ కిందికి నీళ్లు వస్తున్న సంగతి ఇప్పటికి తెలియకపోతే నిన్ను ఎవడు కాపాడలేడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నిన్ను ఎవ్వడు కాపాడలేడుగా. నీ అయిపోయింది నీ కథ. ఇక ఈ ఊర్లో పండి ఏం చేసిండయ్యా, ఈ దుగ్గొండి మండలంలో 50 పడకల ఆసుపత్రి వచ్చింది అన్న, కొత్తదేనన్న, 4 డాక్టర్లతో 50 పడకల ఆసుపత్రి. దీని కథ మొత్తం దుగ్గొండి ఆలతే మారిపోవాలని చెప్పలే, నర్సంపేట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఏమైంది దుగ్గొండికి ఏం కాలే, ఏడేసిన గొంగళ అన్నే ఉంది. వైద్యానికి సంబంధించిన కథ, విద్యకు సంబంధించి కేజీ టు పీజీ అని చెప్పారు, రకరకాల ముచ్చట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఇటు ఇటు మలిపి మళ్ళా ఇది టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి అని చెప్పుకుంటా ఉన్నారు. సోదరులారా, విద్యను నాశనం చేసిండు, వైద్యాన్ని నాశనం చేసిండు, ఇక్కడ ప్రజల జీవితాలతో చెరగాట మాడుతా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ దుగ్గొండి గడ్డ మీద రోజుకు 18,000 రూపాయలు సంపాదించే కూలి మనిషి ఉన్నాడా? ఈ దుగ్గొండి గడ్డ మీద రోజుకు 18,000 రూపాయలు సంపాదించే కూలి మనిషి ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ జీతం ఒక రోజుకు 18,000 తాగి పామోగ్ర పండేటోనికే 18,000 ఇచ్చి సాత్తున్న గొప్ప ప్రజలం మనమంతా. ఒక్కసారి చూడరి సోదరులారా, కేసీఆర్ కుటుంబం ఒక్క నెలకే 16,80,000 రూపాయల జీతం తీసుకుంటుంది. దొరికినా మీకు ఇదంతా ఎక్కడిది సోదరులారా? ఎక్కడి పైసలు? మనం కడుతున్నటువంటి పన్నులు. ఇక 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో చందమామను పెట్టినట్టు చేస్తే మొత్తం దాన్ని చిన్నాభిన్నం చేసి 4,00,000 కోట్ల అప్పులాలను తీసుకపోయిండు. తెలంగాణకు మళ్ళా అప్పిచ్చేటోడు లేకుండా అయిపోయిండు. ఇక తెలంగాణలో ఏమన్నా మిగిలిందంటే మన తలకాయలు తాకట్టు పెట్టడు తప్ప ఏం లేదు. ఒక్కొక్క మనిషి తలకాయ మీద 80,000 అప్పు తీసుకొచ్చిండు కేసీఆర్. మనకేమో 2,000 రూపాయలు చేతిలో పెట్టిండు. సోదరులారా, ఇక చెప్తా ఉంటుంది ఒక పెద్దమ్మ, 2,000 రూపాయలు ఇస్తున్నాడు నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్తారు ఆమె. నిజమే అవ్వా, 2,000 రూపాయలు ఇచ్చేది నిజమే, కానీ నీ కొడుకు రావాల్సిన స్కాలర్షిప్ మా కథం చేసిండు, నీ కొడుకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కథం చేసిండు, నీ కొడుకు రావాల్సిన మెస్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, సబ్సిడీలు అన్ని కట్ చేసి నీ కొడుకు 100,000 ఇచ్చేది ఉంటే ఆ 100,000కే 2,000 తీసి నీకు ఇచ్చిండు, 90 తన జేబులు వేసుకొని పోయిండు. నీ కొడుకు బతికి ఇట్లాగం అయిపోయింది. సోదరులారా, ఇది ఇక 2,000 రూపాయల పింఛన్ ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్ అంటే నీ కరెంటు బిల్లు పెరగలేదా, నీ గ్యాస్ బుడ్డి ధర పెరగలేదా, నీ బస్ కిరాయిలు పెరగలేదా, నీ ఇంటి పన్నులు పెరగలేదా? ఏం పెరగలేదు తల్లి, కుండలు పెట్టి భగవంతులు ఎత్తుకపోయాడు కేసీఆర్. మీకు అర్థమైతలేదు ఇంకా. ఇక రైతులకు చెప్తాడు కేసీఆర్, ఇక్కడ ఉన్న నాయకులు కేసీఆర్ ఫోటో పెట్టి మళ్ళా అది పాలా ఏం అభిషేకమయ్యా, పాలాభిషేకం చేస్తారు. ఈ పాలాభిషేకాలు చేసి జై కేసీఆర్ అని గజం గజం ఎగురుతుంటారు. సోదరులారా, ఈ రైతు బంధు కథ చెప్తా చూడరిగా. రైతు బంధు ఎకరానికి 5,000 ఇస్తున్న బాంధవుడు మా కేసీఆర్ అని చెప్తారు. రైతు బంధు ఇచ్చే టైంకే వైన్స్ల కోటర సీసాల ధరలు వేస్తాడు మీరు చూడరి.
ఎందుకంటే ఇట్లిచ్చేట్లే తప్పయ్యే తనకు. ఒక్కరోజు సోదరులారా వారానికి 3 రోజులు ఏ రైతనన్న కష్టపడి వైన్స్ పోతే వారానికి 3 రోజులు పోతే 150 రూపాయలు నెలకు 750 రూపాయలు ఇన్స్టాల్మెంట్. ఏది రైతు బంధు పైసలు ఇన్స్టాల్మెంట్ లో మనకు తెలవకుంటేనే కడతా ఉంటాం. 750 రూపాయలు ఒక నెలకు, 6 నెలలకు 4500 రూపాయలు. నీకు 5 6 నెలలకు 5000 ఇస్తే అదే 6 నెలల 4500 ఎత్తుకొని పోతా ఉన్నాడు కేసీఆర్. ఇక నీకు పుట్నాలు గుడాల కరసీడు ఉండనే ఉంటది. ఇవాదనం ఇది రైతు బంధు, ఇది రైతు బంధు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతు బంధు గుట్టలకు చెట్లకు పుట్టలకు ఇటువంటి రైతు బంధు ఎవడన్నా ఇస్తుండొచ్చునా? సన్న ఒడ్లు వండిరా సన్నాసులారా అని మనం చెప్పాడు. ఆ సన్నాసేమో దొడ్డొడ్లు వండించుకొని గడ్డ మీద పడ్డాడు. ఇలా సన్నోట్లు కొనేటోళ్ళు లేకుండా అయిపోయాడు. 20 బస్తాల కంటే ఎక్కువ వెళ్తలేవని చెప్పి ఒలి పెడతా ఉన్నారు. నేను వస్తా ఉంటే ఎక్కడ వ్యవసాయం అన్నా ఇది ఎక్కడ కేసీఆర్ చెప్పిన మాట అన్నా మేము జిందగీలో చూడలే ఇటువంటి వ్యవసాయదారుని అని చెప్పి చెప్తా ఉన్నాడు. సోదరులారా కేసీఆర్ పెద్ద చెప్తా ఉంటాడు, నేను కాపుదాన పోయినే నేను వ్యవసాయం చేసినా చెప్తా ఉంటాడు. ఆయన వ్యవసాయం పనులు కూడా 60 ఎకరాల కర్బూజ్ వేస్తే అదాగమైపోయింది ఆయనది. అల్లం పంట వేసిడు అది ఖరాబ్ అయిపోయింది. కర్బూజాలు పెడితే ఖరాబ్ అయిపోయినాయి, కీర పెడితే సత్యనాశనం అయిపోయింది. ఇది ఆయన వ్యవసాయం, ఆయన వ్యవసాయం కథకి ఇది. ఆయనకి వ్యవసాయం రాదు, బట్ట పీస్ రాదు. మన మీద నూకేసి మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నాడు వ్యవసాయదారులను. ఇక గొర్రెపిల్లలు పోతా ఉన్నాయి ఆడంగా. ఏం చెప్పాడు మన యాదవ సోదరులకు, గొల కుర్మలకు గొర్రెలు కొనిస్తా 21 గొర్రెలు కొంటే 21 గొర్రెలు వాళ్ళకు కొనిస్తా కోటీశ్వర్లు అవుతారట. 21 గొర్రెలతో కోటీశ్వర్లు అయ్యేది ఉంటే మనం ఒక 21 కొనిద్దాం కేసీఆర్ మనవనికి, కోటీశ్వరుడు అవుతాడేమో చూద్దామా. మరి ఇది వరకు లేకుండా మన గొల్లకూరు మండల దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, వాళ్ళు కోటీశ్వర్లు ఎందుకు గారే? ఇవి ఇట్లా అవద్దా అని చెప్తా ఉంటాడు కేసీఆర్ అన్నట్టు. మిత్రులారా ఇక మన పిల్లల చదువు కాడికి వద్దాం. ఇక మన పిల్లల చదువుకు KG-2 PG విద్య అంటాడు కేసీఆర్. 2014 ఏం చెప్పిండు? నీ మనమడు నా మనమడు ఒకటే పల్లె చదవాలని చెప్పిండు కేసీఆర్. చెప్పిండా లేదన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీ మనమడు నా మనమడు ఒకటే పల్లె చదవాలని చెప్పిండు కదా కేసీఆర్. ఇక ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? అద్భుతంగా మార్చేసిన ప్రభుత్వ పాఠశాలలు అని చెప్తా ఉన్నారు. యా హాస్టల్ పిల్లలకు సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నామని చెప్తా ఉన్నారు. సోదరులారా మన పిల్లలు సన్న బియ్యం దీన్ని దొడ్డుగా ఆరోగ్యవంతులైతే కేసీఆర్ మన మన ఒక తక్కెట్ల మన 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 ఒక తక్కెట్ల వేసి జోకుదాం. ఎవరు బరువు ఉన్నారో ఒకసారి చూద్దామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మా పిల్లలు తింటున్న హాస్టల్ బువ్వని మన మనకు వద్దా? మేము అడుగుతా ఉన్నాం ఇదంతా. నిజంగా ప్రభుత్వ పాఠశాలనే గొప్పగా ఉంటే ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దితే మరి హరీష్ రావు కొడుకు ఆస్ఫోర్డ్లు ఎందుకు చదువుతున్నాడు, కేటి రామారావు కొడుకు ఓక్రిడ్జ్లు ఎందుకు చదువుతా ఉన్నాడు? ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు కదా. ఇట్లా చదవరు. విద్యా వ్యవస్థను ఇట్లా చిన్నా భిన్నం చేసి ఇట్లా కేసీఆర్. ఇక రేపు పొద్దుగాల మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి మొన్న గెలిపించారన్న మీరు పోయినసారి, పోయినసారి పల్లా రాజేశ్వరరెడ్డి కోటేసిరు. అప్పుడు నేను కూడా నిలబడ్డా, మీ ఆశీర్వాదం పొందలేకపోయినా మీ ప్రేమ అనుభవించలేకపోయినా ఈసారి వచ్చిన మళ్ళా. కానీ 6 ఏళ్ళ పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచి ఏ ఒక్క నిరుద్యోగి తరఫున లేచి ఈ ఉద్యోగాలు ఎటుపోయినాయని అడిగిందా? మా పిల్లల చదువు ఎందుకు నడుస్తలేదని అడిగిందా? విద్యా విధానం ఏందని అడిగిందా? లేకపోతే ఉద్యోగస్తుల పిఆర్సీ ఎటుపోయిందని అడిగిందా? కేవలం కేసీఆర్ చెప్పే అబద్ధాలకు ఎనక కూర్చొని టపటప బెంచీలు కొట్టుకుంటా కట్టప్ప అవతారంలో తిరిగింది తప్ప ఈ పల్లా రాజేశ్వరరెడ్డి చేసింది ఏం లేదు. అటు ఉస్మానియా యూనివర్సిటీని ఇటు కాకతీయ యూనివర్సిటీని సత్యనాశనం చేసిన దొంగలు అటు మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఒకటి, ఇటు అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి 2 ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకొని తెలంగాణ జనం రక్తం దాగుతా ఉన్నారు. సోదరులారా ఈ మనం సంపాదించేటువంటి సంపాదనలో 90% పైసలు విద్యా వైద్యానికి పోతా ఉన్నాయి. అలా ఈ విద్యా వైద్యమేమో ప్రైవేట్ ఆధీనంలో ఉంది, మద్యమేమో ప్రభుత్వ ఆధీనంలో ఉంది. పూర్తి స్థాయిలో తీన్ మార్మల్లన చెప్తా ఉన్నాడు విద్యా వైద్యానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భవిష్యత్తులో ఈ పేద ప్రజలందరికీ అందే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. సోదరులారా ఆ విధంగా విద్యా విధానం ఉంటది, ఆ విధంగా వైద్య విధానం ఉంటది భవిష్యత్తులో అని చెప్తా ఉన్నాం. అలాగే తీన్మార్ మల్లన్న చట్టసభకు పోతే ఏం జరుగుతుందో తెలుసు మిత్రులారా మీకు. కేసీఆర్ ఒకటే బాధ, ఎవడు గెలిచినా పర్వాలేదు తీన్మార్ మల్లన్న మాత్రం రావద్దు చట్టసభకు. ఎందుకంటే వాడు వస్తే తంతడు, వాళ్ళ దగ్గర లెక్కలున్నాయి, వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి, వాళ్ళ దగ్గర సర్వే నెంబర్లు ఉన్నాయి కాబట్టి రావద్దన్న కుట్ర చేస్తా ఉన్నాడు. ఆగుతాదన్న మనం బోర్డు ఆగుతుందా? కేసీఆర్ నీ తాత గోరిలకి ఏం లేచి వచ్చినా తీన్మార్ మల్లన్న ఈసారి ఎవడు ఆపలేడు. ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఈసారి నిన్ను ఆపుడు కాదు కదా, నేనాడి కొచ్చుడు తప్పది, నీ తోలు తీసుడు తప్పది, నువ్వు తిన్న 100 కోట్ల రూపాయలు కక్కిచ్చుడు తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
సోదరులారా, ఇక ఒడ్లకు మద్దతు ధర కాడ. ఒడ్లకు మద్దతు ధర ఇస్తా అంటే ఎఫ్సిఐ వద్ద అంటుందట, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పుకుంటే లేరట. మరి ఎవడొప్పుకున్నాడని కట్టాం? 30,000తో నడిచిపోయే కాళేశ్వరాన్ని 130,000 కోట్లతో ఎవడొప్పుకున్నాడని కట్టామని నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ రకమైనటువంటి పరిపాలన ప్రశ్నించాలన్నా వద్దా? ఇంకా ఏం చెప్తారన్నా? నేను అడిగిన ఓసారి, ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరంతా ఒకటేనా, ఎట్లా మరి ఎందుకు అడుగుతలేరని నేను అడిగిన. అడిగితే ఒకసారి కేసీఆర్ ఏందా, మరి మా ఇండ్లలోనేమో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఒకరికే పింఛన్ ఇస్తారయ్యా ఏం సంగతి అని అడిగితే ఆయన ఏమంటాడు, ఒక్కింట్లో ఒక్కరికే ఇస్తారండి పింఛను, ఇద్దరికి ఇయ్యరని చెప్పి మాట్లాడుతుడు. మన ఇళ్లలో నట ఒక్కింట్లో ఒకరికే పింఛన్ ఇస్తారట. మరి ఈ లెక్క ప్రకారం మన ఇళ్లలో ఒక్కింట్లో ఒక పింఛన్ ఇస్తే నీ ఇంట్లో కూడా ఒక్కడే మంత్రి ఉండాలి కదరా సన్నాసి అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా సోదరులారా? మీరు ఈ మాట చెప్పండి. ఈ మాట అడుగుతుంటే వాళ్ళ కోరుచుకుంటే లేదు, ఇప్పటికి 19 కేసులు పెట్టిండు నా మీద, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నా అని చెప్పి 19 కేసులు పెట్టిండు, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి క్యూ న్యూస్ ఛానల్ ని మూయించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి దొంగలు. ఏం చెప్తున్నా, తిన్మార్ మల్లన్నగా, రేపు పొద్దుగాల మీరు ఆశీర్వదించి మీరు గెలిపిస్తే మీ బిడ్డగా పనిచేస్తూ ఒక ప్రజాప్రతినిధిని అయిన తర్వాత నేను చనిపోయేటప్పుడు అంగీ లాగు మాత్రమే ఆస్తులుగా మిగలాలి, మిగతా అదంతా ప్రజలదే అని ప్రకటిస్తూ నేను ఇవి ఎన్నికల గోదాల్లోకి దిగిన సోదరులారా. ఒక్కసారి చూడండి, ఈ రాజకీయంలో సమూల మార్పు కోసం నా ఎన్నిక కాడి నుంచే నేను ఒక సమూలమైన మార్పుకు శ్రీకారం చుడతా ఉన్నా. భారతదేశంలో ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎవరైనా గెలిచిందంటే 5 ఏళ్ల దాకా మళ్ళా ఆయనని ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఈ పరిస్థితిలో మార్పు రావడానికి నేను గెలిచిన 2.5 సంవత్సరాల్లోనే ప్రజల దగ్గరకు వచ్చి రెఫరెండం విధించుకొని నేను సరిగా పనిచేస్తున్నానా లేదా, పని చేయకపోతే నా రాజీనామా పత్రాన్ని మీ చేతిలో పెడతా, పని చేస్తే కొనసాగించమని మీతో ఆమోదం పొందించుకుంటా చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రెఫరెండం ఎన్నిక అన్న విషయాన్ని మీరు గమనించండి సోదరులారా. ఏం జరుగుతుంది, పల్లా రాజేశ్వరరెడ్డి చట్టసభకు పోతే ఓ కట్టప్ప పోయినట్టుంట తప్ప కొత్తగా ఏముండదు. అదే తీన్మార్ మల్లన్న గెలిస్తే, తీన్మార్ మల్లన్నను మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో పెను సంచలనం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మార్పులు జరుగుతాయి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి గొంతు చట్టసభలో ఉంటదన్న విషయాన్ని మీరు గమనించండి సోదరులారా. ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పెన్షన్లు కానీ ఆ ఏవైతే బకాయిలు ఇంకా సిగ్గుండాలి కేసీఆర్ కు, వాళ్ళు కష్టపడడానికి కూలి ఆయన పైసలు ఇచ్చి నీకు శుభవార్త కూలి తీసుకో అంటున్నాడు అయ్యా కేసీఆర్, వాళ్ళ డిఏ వాళ్ళకి ఇచ్చి శుభవార్త అని చెప్తాడాయన. ఇలా తెలంగాణ రాష్ట్రం ఫుట్బాల్ బుడ్డి తేలింది, పైసలు లేవు, జీతగాళ్లకు జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఉద్యోగులకు ఆఖరికి పోలీసు వాళ్ళకు కూడా 1 తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 10 తారీఖు దాకా జీతాలు పడనటువంటి పరిస్థితి, షట్టర్లు లేపి వైన్స్ లో ఇవాళ రాత్రి దాకా ఎంత తాగుతారో చూసి వచ్చిన పైకం తీసుకొచ్చి జీతాలు ఇచ్చే కాడికొచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని తాగి పడేసిన ఖాళీ సీసాలు నడుస్తున్నాయంటే మీరు ఒకసారి అర్థం చేసుకోరు రాష్ట్రంలో. సోదరులారా, ఇవన్నిటి ప్రశ్నించడం కోసం, ఇవన్నిటిని నిలదీయడం కోసం ఒక ప్రశ్నించే గొంతును దుబ్బాక నుంచి ఎట్లయితే తోలిరో, ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక నుంచి కూడా ప్రశ్నించే గొంతును మండలికి తోలియాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క అవకాశం ఇవ్వండినా, మీ తమ్ముడు లెక్క పనిచేస్తా, మీ కొడుకు లెక్క పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ దుగ్గొండిలో ఉన్నటువంటి పట్టభద్రులను నేను నేరుగా వచ్చి కలవచ్చు, కానీ ఈ సుదీర్ఘమైన పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నంటే ఈ పట్టభద్రుని తండ్రి ఎంత కష్టపడుతున్నాడా, ఈ పట్టభద్రుని తల్లికి ఎదురైనటువంటి పరిస్థితులు ఏంది, ఈ పట్టభద్రుడి వ్యవసాయం ఏమైపోయింది, ఈ పట్టభద్రుని కుటుంబం ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరకు వచ్చిన ఈ దుగ్గొండి గడ్డ మీద నిలబడి మీ ఆశీర్వాదం కోరుతా ఉన్నా, మీ బిడ్డల మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా, ఒక్క అవకాశం ఏంటన్నా మీ కొడుకు లెక్క పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో అసలు యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం మిగిలే ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.